ఈరోజు మనం చెప్పుకునే కథ అర్జునులు ద్వాపర యుగంలో మాయాజూతంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు ఆ రోజులను వృధా బుచ్చడం ఎందుకని ఆలోచించాడు అర్జునుడు పాసుపతాస్రాన్ని సంపాదిద్దామనుకున్నాడు అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకొని ఇంద్రకీల పర్వతం మీదకు వెళ్ళి పరమేశ్వరుని గురించి నియమనిష్ఠులతో తపస్సు చేస్తున్నాడు శివుడికి అతడి భక్తిని శక్తిని పరీక్షిద్దామనే సంకల్పం కలిగింది అతడు తన జటాజూటాన్ని ఈకలుగా మార్చుకున్నాడు చంద్రరేఖను ఈకలతో చేసిన శిరోభూషణంగాను నిప్పుల నుమి శంకటిని జేగురు బొట్టుగాను కపాలమాలను పూలమాలికగాను పినాకాన్ని వెదరు ధనస్సుగానూ త్రిశూలాన్ని బాణంగానూ చేసుకొని తాను కిరాతకుడుగా మారాడు పార్వతీదేవి చెంచుశ్రీగా మారింది ప్రమదగణాలందరూ ఎరుకలవాళ్లుగా మారారు నాలుగు వేదాలు కుక్కలైనాయి మోకాసురుడు పందిరూపాన్ని ధరించాడు అందరూ అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమ ప్రదేశానికి వచ్చారు శివుడు పంది రూపంలో ఉన్న మోకాసురుణ్ణి ఆశ్రమం మీదకు పంపాడు అది ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తుతూ ఆ ప్రదేశాన్ని నానా బీభత్సం చేస్తోంది మునులందరూ చాలా భయపడ్డారు వాతావరణం అంతా కోలాహలంగా ఉంది అప్పుడు అర్జునుడు భయపడకండి అంటూ వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు ధనుర్బాణాలు తీసుకొని దాని వెంటబడి దాని మీదకొక బాణాన్ని వదిలాడు అదే సమయంలో కిరాత రూపంలో ఉన్న శివుడు కూడా మరొక వైపు నుండి దాని మీదకి మరొక బాణాన్ని వదిలాడు రెండు బాణాలు ఒకే సమయంలో రెండు వైపులా తగిలాయి పంది నేల కూరింది కూలింది శివార్జునుడు ఇద్దరు పంది వద్దకు వచ్చారు ఈ పంది నాది దీన్ని నేను ముందుగా కొట్టాను అన్నాడు శివుడు కాదు దీన్ని ముందుగా నేనే కొట్టాను ఈ పంది నాది అన్నాడు అర్జునుడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది తగాదా అయ్యింది ఇద్దరు యుద్ధానికి దిగారు అటు శివుడు ఇటు అర్జునుడు విజృంభించి యుద్ధం చేస్తుంటే రెండు సూర్యబింబాలు పరస్పరం యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది శివుడికి కోపం వచ్చింది వీడు నన్ను మామూలు చెంచుగా భావిస్తున్నట్టున్నాడు ఇక ఉపేక్షించి లాభం లేదు అని అర్జునుడు అక్షయ తుణీరంలో ఉన్న బాణాలన్నింటినీ మాయం చేశాడు అర్జునుడు ఆశ్చర్యపడ్డాడు అయినప్పటికీ కొంచెమైనా జంకలేదు గాంధీవానికి కట్టి ఉన్న నారిముడిని ఊడదీశాడు ఆ ధనస్సుని పైకెత్తి బలంగా శివుడి తల మీద మోదాడు శివుడు సుమంతైనా జంకలేదు తన వింటి బద్దతో అర్జునుడి తల మీద కొట్టాడు ఇద్దరు ధనుస్సులు పారేశారు మల్ల యుద్ధం ప్రారంభమయ్యింది అనేక భంగిమలను ప్రదర్శిస్తూ ఒకరికొకరు తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు శివార్జునులు కొంతసేపు గడిచింది అర్జునుడి పరాక్రమం మొక్కపోలేదు పెనుగులాడుతూనే ఉన్నాడు శివుడికి సంతోషం కలిగింది శివుడు తన కిరాత రూపాన్ని వదిలిపెట్టి నిజస్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు అతనికి ఎడమ ప్రక్కన పార్వతీదేవి నిలబడ్డది బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ అక్కడికి వచ్చి శివుడికి జయ జయధ్వానాలు చేశారు శివుడు అర్జునుణ్ణి సాదరంగా చూసి నీ భక్తికి పరాక్రమానికి మెచ్చాను వరమీదైనా కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు అర్జునుడు అతనికి అనేక పర్యాయాలు దండ ప్రణామాలు చేసి శంకర నేను అజ్ఞానిని నా అపరాధాన్ని మన్నించు శత్రువులనే దావాగ్నిని చల్లార్చడానికి మేఘం లాంటిదైన పాశుపత్రాస్త్రాన్ని నాకు ప్రసాదించు అంతేకాకుండా శివ నాకు ముక్తిని అనుగ్రహించు అంటూ ప్రార్థించాడు శివుడు అర్జునుడ నీవు మొట్టమొదట కోరినట్లుగా పాశుపత్రాస్త్రాన్ని ప్రసాదిస్తాను దానితో శత్రు సంహారం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించు నీ రెండవ కోరిక ఇప్పుడు తీరదు నీవు నీ బంధువులైన కౌరవులను వధించాలనేదే ఉద్దేశంతో తపస్సు చేశావు కనుక రాబోయే జన్మలో కలియుగంలో తిన్నడనే పేరుతో చెంచుగా పుడతావు వేటాడడం కోసం అడవికి వెళ్ళి అక్కడ నా దివ్యలింగాన్ని చూసి సేవించు ముక్తి సామ్రాజ్యాన్ని పొందుతావు అని చెప్పి అతనికి ప్రయోగోప సంహార విధాన సంహితంగా పాశుపతాన్ని అనుగ్రహించాడు అర్జునుడు ధన్యోస్మి అంటూ ఆది దంపతులకు బ్రహ్మాది ఇంద్రాది దేవతలకు నమస్కరించాడు శివుడు అతన్ని ఆశ్వరి ఆశీర్వదించి నిఖిల దేవతా గణాలతో సహా అంతర్ధానం చెందాడు కథ సమాప్తం